రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని ప్రజలకు సూచించాలని తెలిపారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పాటు పోలీస్ సిబ్బంది లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు తగు సూచనలు తెలుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఏమంటున్నారో మాస్టర్ కీ న్యూస్ ఛానల్ ద్వారా మరిన్ని వివరాలు చూద్దాం. राष्ट्र व्याप्त गत मूड रोजल का इड़ती लेकिन वर्षा कुरनाई दी तो राष्ट्र मुख्यमंत्री को जिला कलेक्टर तो एसपी मरी सहाय चर्यल अच्छे तम तम जिले आदेश जारी चार मोतम स्कूल स्कूल मूड रोज मरी सल प्रकट जी अत्यधिक वर्षापात तो जिले बागल वंकल उ पुनाई मरी जनश्री जनजीवन स्रावंत पूर्ति स्पंदी నిత్యావసర అత్యవసర సరుకులకు మరి మాత్రమే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని మరి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనిపైన స్వతహాగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. వర్షాలు గత మూడు రోజుల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కుమరంభీం జిల్లా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీని విధంగా ప్రజలు వాళ్ళ నిత్యావసర సామాన్ల కోసం వెళ్ళడం కానీ రావడం కానీ చాలా ఇబ్బందులు. అలాగే చూసుకుంటే మన సింగరేణిలో అసలు నీళ్లు రావడం, నేను ఒక సింగరేణి ఉద్యోగిని కానీ అక్కడ వెళ్ళాలన్నా పోవాలన్నా మొత్తం అంతా బురదమయం అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఏదైనా కానీ తొందరగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నిస్తాజ సర్కుల కోసం చాలా ఇబ్బందిగా ఉంది. లోతట్టు ప్రాంతం కాబట్టి చాలా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గైడ్నెన్స్ ఇచ్చే సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంది సహాయ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద వర్షాలు ఏ విధంగా మూడు రోజుల నుండి బాగా భారీ వర్షాలు